ఒకరోజు యథావిధిగా సభ ప్రారంభమైంది. ఇంతలో ఒక పండితుడు సభలోనికి ప్రవేశించాడు. అతడు రాజుగారితో, మహారాజా, నేను గణిత శాస్త్రంలో మహాపండితుణ్ణి. నా పేరు శంకర భట్టు. మీ గురించి విన్నాం. మీరు గణిత శాస్త్రంలో వద్దండులని తెలుసుకున్నాం. మా మర్యాదలు స్వీకరించండి. ఈ మర్యాదలు సన్మానాలు మాకు కొత్త కాదు మహారాజా. మేము మా పాండిత్యం పదునకై ఇక్కడికి వచ్చాం. మేము మీ రాజ్యంలో ఉన్న పండితులతో గణిత శాస్త్రంపై చర్చకు రమ్మని సవాలు విసురుతున్నాం. సవాలు చేస్తున్నారా? మీతో పోటీ పడగలిగిన పాండిత్యం ఉన్నవారు మా రాజ్యంలో ఉన్నారా అనేదే నా సందేహం. ఆ మాటలు విన్న మర్యాద రామన్న గారు వెంటనే రాజుగారితో, అలా అనకండి మహారాజా, మీరు పంద్యానికి అంగీకరించండి. అలాగే మర్యాద రామన్న గారు. ఓ పండిత మహాశయ, మీ సవాలుకు మేము అంగీకరిస్తున్నాం. అయితే వినండి మహారాజా, పందెంలో మేం ఓడిపోతే మా పతకాలు బిరుదులు విడిచిపెడతాం. అదే మీరోడిపోతే మాకు అర్ధరాజ్యం ఇవ్వాలి. పందానికి అంగీకరించండి మహారాజా, మీకేం భయం లేదు. శంకరభట్టు గారు, మీ సవాలును మేం స్వీకరిస్తున్నాం. అయితే మేం మూడు ప్రశ్నలు అడుగుతాం. దానికి మీలో ఎవరైనా సమాధానం చెప్పగలిగితే మా ఓటమిని అంగీకరిస్తాం. అలాగే మహానుభావ, మొదటి ప్రశ్న అడగండి. కానీ. కానీ ఏమిటి రామన్న? ఏమీ లేదు స్వామి. మీరు గెలిస్తే మా ప్రభువు మీకు అర్ధరాజ్యం ఇస్తారు. అదే మేము గెలిస్తే మా ప్రభువు పేరు, ఈ మర్యాద రామన్న పేరు చెప్పుకొని మీరు బ్రతకాలి. అంగీకారమేనా? అంగీకారమే. ఇక మా మొదటి ప్రశ్న కాసుకోండి. ఒక గొర్రెల కాపరి దగ్గర కొన్ని గొర్రెలున్నాయి. వాటిలో ఒక్కో దాన్ని ఒక్కో చెట్టుకు కట్టేయగా అతను తలదాచుకోవటానికి చెట్టు నీడ కరువయింది. కాని చెట్టుకు రెండు గొర్రెల చొప్పున కట్టేయగా అతడు నిలబడ్డానికి ఓ చెట్టు మిగిలింది. దీనిని బట్టి గొర్రెల కాపరి దగ్గరున్న గొర్రెలెన్ని, అక్కడున్న చెట్లెన్ని? గొర్రెల కాపరి దగ్గరున్న గొర్రెలు రెండు, చెట్లు కూడా రెండే. ఏమంటారు పండిత మహాశయ? మీ సమాధానం సరైనదే. ఇక మా రెండవ ప్రశ్న. ఒక మైదానంలో తూర్పు దిక్కున కొన్ని నక్కలు, పడమటి దిక్కున కొన్ని నక్కలు ఉన్నాయి. తూర్పు దిక్కున ఉన్న నక్కలలో ఒకటి పడమటి దిక్కున ఉన్న నక్కలతో ఇలా అంది, మీలో ఎవరైనా ఒకరు మాలో కలిస్తే అప్పుడు మీ సంఖ్య కన్నా మా సంఖ్య రెట్టింపు అవుతుంది అన్నది. పడమటి దిక్కునున్న నక్క ఇలా అంది, మీరు చెప్పింది న్యాయంగా లేదు. మీలో నుంచే ఒకరు మాలోకి వస్తే మీరు మేము సమానంగా ఉంటాము అన్నది. ఇప్పుడు తూర్పు దిక్కున ఉన్న నక్కలేన్ని, పడమటి దిక్కున ఉన్న నక్కలేన్ని చెప్పండి. తూర్పున ఏడు నక్కలు, పడమర ఐదు నక్కలు ఉన్నాయి. లెక్క సరిపోయిందా స్వామి? సరిపోయింది సరిపోయింది. ఇక నా చివరి ప్రశ్న. ఆకాశంలో కొన్ని పావురాలు ఎగురుతున్నాయి. ఓ కుర్రాడు కింద నుండి, ఓ పావురాళ్లారా, మీరెంతమంది అని అడిగాడు. అందులోంచి ఓ పావురం ఇలా బదులిచ్చింది, మేమెంతమంది ఉన్నామో ఆ సంఖ్యకు మళ్లీ అంత కలిపి ఆ మొత్తంలో మళ్లీ సగం చేర్చి నీతో కలిపితే వంద మంది అవుతాము అన్నది. ఇంతకీ ఆకాశంలో ఎగురుతున్న పావురాళ్ళెన్ని? మొత్తం పావురాళ్ళు 33. కావాలంటే లెక్క చూసుకోండి. అలా ఆ పండితుడు అడిగిన మూడు ప్రశ్నలకు రామన్న తక్కున సరైన సమాధానాలు చెప్పేసరికి రాజుగారు, పండితుడు మరియు సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. మర్యాద రామన్న గారు, మూడు ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పి
మాలోని గర్వం అణిగిపోయేలా చేశారు. ఇకపై నేను, నా శిష్యులు, మహారాజుల వారి పేరు, మీ పేరు చెప్పుకుంటూ బతుకుతాం. మమ్మల్ని క్షమించండి. మర్యాదరామన్నా, నువ్వు రాజ్య గౌరవాన్ని కాపాడావు, ఇదిగో ఈ సత్కారం అందుకో. ధన్యుణ్ణి మహారాజా.